హాయ్ ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఒకవేళ IIIT సీట్ రాకపోతే మా పరిస్థితి ఏమిటి అన్న వీడియో అయితే ఒకటి అయితే చేశాను, అంటే ఇంటర్లో జాయిన్ అవ్వాలి బయట పాలిటెక్నిక్. సో దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చాను, ఒకవేళ చూడకపోతే ఒకవేళ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే చెక్ చేయండి ఆ వీడియోని. సో ఇక్కడ మనం పర్టికులర్గా ఆ వీడియోకి కొంచెం సింక్ అయ్యేలాగా యూజ్ అయ్యేలాగా నేను కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్తాను. ఒకవేళ ఆ కట్ ఆఫ్ మార్క్స్ రేంజ్లో కనుక మీ మార్క్స్ లేకపోతే మీరు బయట జాయిన్ అవ్వడమే బెటర్, మ్యాక్సిమం మీకు IIIT అయితే సీట్ అయితే రాదు. సో చూద్దాం, థంబ్నైల్ చూస్తాను, ఓన్లీ థంబ్నైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. సో 2024 10th ఈ మార్క్స్ రాకపోతే మీకు మ్యాక్సిమం IIIలో సీట్ రాదు. నిజంగా ఇక్కడ నేను మెన్షన్ చేసిన మార్క్స్ మీకు ఒకవేళ లేకపోతే మీకు IIIలో సీట్ అయితే రాదు. సో మీరు బెటర్ ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం అయితే బెటర్. 10th మీకు ఈ మార్క్స్ వస్తేనే మీకు IIIలో సీట్ వస్తుంది, ఇదైతే పక్క. సో మ్యాక్సిమం ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అండ్ ఈ ఇయర్ ఇంకా కట్ ఆఫ్ పెరుగుతుంది కాబట్టి ఆ మినిమం కట్ ఆఫ్ మీకు దాటకపోతే మీకు IIIలో మ్యాక్సిమం సీట్ అయితే రాదు. ఇదైతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యింది. సో నేను కొంచెం అనాలిసిస్ చేసి అయితే ఈ వీడియో అయితే చేశాను. సో ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ రేంజ్లో మీ మార్క్స్ లేకపోతే మీరు బయట పాలిటెక్నిక్ ఇంటర్లో జాయిన్ అవ్వడం చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. బట్ ఒక ఎక్సెంప్షన్ అయితే ఉంది, అదేంటంటే మీ దగ్గర ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఉంటాయి, అంటే పర్టికులర్గా ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పిహెచ్ ఇటువంటి సర్టిఫికెట్స్ ఉంటే ఈ కట్ ఆఫ్ రేంజ్లో కాదు, ఇంకా మీకు అరౌండ్ 450 మార్క్స్ వచ్చినా కానీ మీకు IIIలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళని పక్కన పెట్టేశాను, నేను పక్కన పెట్టేసి జనరల్ ఉంటారు కదా, జనరల్గా ఎటువంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ లేని వాళ్ళ కట్ ఆఫ్ అయితే ఇవి. సో చూద్దాం, ఒక ఓసీ స్టూడెంట్కి 585 మార్క్స్ అయితే, అంటే ఇది ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయితే మీకు 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఉన్న కట్ ఆఫ్ అయితే ఇది. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే ఇది మీ 10th మార్క్స్ కట్ ఆఫ్ అయితే. సో చూసుకోండి, ఒకవేళ మీరు గవర్నమెంట్ అయితే మళ్ళీ చెప్తున్నాను చెక్ చేసుకోండి, మీరు 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మీ 10th రిజల్ట్స్కి ఈ మార్క్స్ వచ్చినాయా లేదా, ఈ మార్క్స్ రాకపోతే మ్యాక్సిమం బయట ఇంటర్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఓసీ స్టూడెంట్కి 585 ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీరు ఓసీ గర్ల్స్ స్టూడెంట్ అయితే 580 వచ్చినా కానీ కొంచెం మీరు హోల్డ్లో ఉండండి, ఓకేనా, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు బీసీఏ అయితే 585 మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ బీసీఏ గర్ల్ అయితే 580 చెక్ చేసుకోండి. బీసీబీ అయితే 585 మార్క్స్ ఉండాలి. ఒకవేళ బీసీబీ గర్ల్ అయితే 580 చెక్ చేసుకోండి. బీసీసీ అయితే 550 ఉండాలి. ఒకవేళ బీసీసీ గర్ల్ అయితే 545 ఆ రేంజ్లో ఉన్నా కానీ పర్లేదు. బీసీడీ అయితే 585 ఉండాలి. ఒకవేళ బీసీడీ గర్ల్ అయితే 580 మార్క్స్. ఎస్టీ అయితే 565 మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్టీ గర్ల్ అయితే 560 ఉన్నా కానీ పర్లేదు. ఎస్సీ అయితే 575 ఉండాలి. ఎస్సీ గర్ల్ అయితే 570 మార్క్స్ ఉన్నా కానీ పర్లేదు. ఈడబ్ల్యూఎస్ అయితే 585 ఉండాలి. ఒకవేళ జనరల్ ఈడబ్ల్యూఎస్ గర్ల్ అయితే 580 మార్క్స్ రేంజ్లో ఉన్నా కానీ పర్లేదు. బీసీఈ అయితే 580 ఉండాలి. ఒకవేళ బీసీఈ గర్ల్ అయితే మీకు 575 మార్క్స్ ఉంటే బయట జాయిన్ అయి అదే బీసీఈ గర్ల్ అయితే 575 మార్క్స్ ఉన్నా కానీ పర్లేదు. సో నేను చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ కాకుండా మీకు వాటికన్నా తక్కువ మార్క్స్ వస్తే బెటర్ యూ గైస్ ట్రై టు జాయిన్ ఇన్ బయట ఇంటర్మీడియట్ లేదా బయట పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోండి, మీ టైం అంతా వేస్ట్ అవ్వదు. సో నేను ఇచ్చే చిన్న సజెషన్ ఇది. ఒకవేళ పర్లేదు బ్రో కొంచెం రిస్క్ అయినా మేము బయట జాయిన్ అవ్వం, IIIT కోసం వెయిట్ చేస్తాం, IIIT కంప్లీట్ ప్రొసీజర్ అయిన తర్వాతే మేము బయట జాయిన్ అవుతామంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది డెసిషన్ ఈజ్ యువర్స్, ఓకేనా. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి, ఎందుకంటే కేవలం నేను చెప్పేవాడిని మాత్రం కానీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ స్టెప్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ యువర్ లైఫ్ కదా. సో నాట్ ఓన్లీ యూ, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో టేక్ దిస్ స్టెప్ ఇన్ ఏ వైస్ మేనర్, దట్ విల్ బీ హైలీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ IIIకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన 2 వీడియోస్ అని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకవేళ మీరు చూసి ఉండకపోతే కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి, అవి మీకు డ్యామ్ షూర్ అయితే యూస్ అవుతాయి. అండ్ ఒకవేళ చూడకపోతే మీరు ఖచ్చితంగా వన్స్ ఒకవేళ IIIలో మీకు సీట్ వస్తే రిగ్రీట్ అయితే అవుతారు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడకపోతే. సో మర్చిపోకండి, దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.